బీజేపీ పార్టీ పరిస్థితి చూస్తుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. జిల్లా అధ్యక్ష స్థాయిలో ఉండి పార్టీని భ్రష్టు పట్టించారన్నారు. గత కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతుంటే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు తెలీదా అంటూ ప్రశ్నించారు. అప్పుడే చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. అప్పుడే చర్యలు తీసుకుంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిపోయేదే కాదన్నారు. ప్రస్తుతం బీజేపీని చూసి ఇలాంటి పార్టీ ఓట్లు వేసి గెలిపించామంటూ కరీంనగర్ ప్రజలు బాధపడే రోజులు వచ్చాయన్నారు. జిల్లా అధ్యక్షుని సస్పెండ్ సమస్య పోలేదన్నారు. ఇలాంటి పార్టీకి రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం చెప్పి బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మరి ఏదైతే జరుగుతుందో వారి యొక్క పార్టీ పరిస్థితిని చూస్తూ ఉంటే ఒక రాజకీయ పార్టీగా మాకు సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పి కోరుతా ఈ మధ్య తెలియజేస్తాం. ముఖ్యంగా ఒక జిల్లా అధ్యక్షుని స్థాయిలో ఉండి అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా వారు కూడా మరి ఏ విధంగా ఈరోజు భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితులలో మరి గత కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతూ ఉంది. ఈ తతంగం మరి ఇక్కడ ఎంపీ అయినటువంటి బండి సంజయ్కి అది రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఆయనకు ఇదంతా తతంగం జరగడం కాంప్రమైజ్ జరపడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అంటే అతనికి తెలిసి వారి పార్టీలో ఇటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే మరి ఇటువంటి పార్టీగా ప్రజలు ఓట్లేసింది అని చెప్పి ప్రజలు బాధపడే రోజు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.